హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నన్ను మరాట క్లాస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చా శాంసంగ్ గెలాక్సీ S22 అల్ట్రా 12 బ్యాక్ కవర్ ఒకటి అన్బాక్సింగ్ చేద్దాం. ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఒకసారి చూపించబోతాను. ఇది చూడటానికి వచ్చా ఈ రకంగా ఉంది. బ్యాక్ సైడ్ కవర్ వచ్చా చూడటానికి, ఇది ఇంతకు ముందు నేను తీసుకున్నది ఇది వేరే అనమాట. ఈ రకంగా మొత్తం ఇంకా దీని పైన బ్రాండ్ నేమ్ కూడా శాంసంగ్ కూడా ఉంటుంది. ఈ రకం మొబైల్ చూడటానికి ఈ మొబైల్ కవర్ అనమాట. ఇది వేస్తే అలా ఉంటుంది. ఇంకొక కవర్ మనకు ఇది మెయిన్ అమెజాన్ నుండి తెప్పించాను అనమాట. కవర్ ఈ రకంగా ఉంది చూడటానికి. ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే దీంట్లో బిల్లు కూడా దీని మీద పేస్ట్ చేస్తుంది. ఇంకా దీంట్లో ఇంకొక కవర్ అనమాట. ఇది బ్యాక్ సైడ్, ఇది ఎంతో మామూలు ప్లాస్టిక్ కవర్స్లో వచ్చింది. ఇక్కడ వచ్చే ఇది వచ్చే కంపెనీ వచ్చే కేర్ ఫోన్ అనమాట. ఈ రకంగా ఉంది. బ్రాండ్ నేమ్ వచ్చా కేర్ ఫోన్ అయినా ఉంది. తర్వాత దీని పైన వచ్చాడు క్వాలిటీ ఇన్నోవేషన్ సర్వీసెస్ కేర్ ఫోన్ అనేసి అనుకోని ఉంది. దీని పైన రాసి పెట్టింది అనమాట. ఇంకా ఇదే, ఇది మొత్తం మన ఇండియన్ లోగో ఒకటి వచ్చింది. తర్వాత ఇది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే కనుక ఇది కరెక్ట్గా ఫిట్టింగ్ ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఇది మంచి మెటీరియల్ కూడా, మంచి క్వాలిటీ మెటీరియల్ అనేది ఇది అవుతుంది. ఇది ఒక్కసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే కనుక ఎలా ఉంది ఏంటి అనేది అనేది క్వాలిటీ ఈ రకంగా ఉంది. లోన్ వచ్చావు ఒక బబుల్ సీట్ ఒకటి ఇచ్చాను. ఈ సీట్ అనేది మనకి ఎలా అవసరం. ఇది మెయిన్ క్వాలిటీ అనేది ఎలా ఉంది ఏంటి అనేది. ఓకే, క్వాలిటీ అనేది బాగుంది. దీని మీద కూడా శాంసంగ్ బ్రాండ్ అనేది ఇలా రాసి ఉంది అనమాట. ఈ రకంగా ఉంది. ఇంకొక కవర్ మన దగ్గర ఉంది కానీ ఇది సేమ్ కలర్ కొంచెం డిఫరెన్స్. ఇది కూడా శాంసంగ్ బ్రాండ్ అనేది రాసింది. కాబట్టి దీనికి ఏంటంటే బ్యాక్ సైడ్ వచ్చి మొత్తం ఓపెన్ అనమాట. కెమెరా సెటప్ మొత్తం ఓపెన్. ఇది మనం ఫోన్ కానీ దీనికి ఇలా ఇన్సర్ట్ చేసామనుకో, ఇన్సెట్ చేసిన కాబట్టి కెమెరాలు అనేది మొత్తం అంత ఓపెన్గా కనిపిస్తుంది. అందుకోసమని ఇంకొక కవర్ తెప్పించాను. ఇదేంటంటే కెమెరాస్కి మొత్తం ఈ కవర్ ఏంటంటే మొత్తం కంప్లీట్ క్లోజ్ అవుతాయి అనమాట. ఓన్లీ కెమెరాస్ మాత్రమే కనిపిస్తాయి. కెమెరా రౌండ్ అవుట్ కవర్ అవుతుంది అనమాట. ఒకసారి వచ్చాక ఇది కొద్ది కలరింగ్ కూడా, ఫోన్ కలర్ దీని కలర్ ఫుల్ మ్యాచింగ్ అవుతుంది. ఇది కంప్లీట్ ఇంకా ఓన్లీ కెమెరాస్కి. ఈ సైడ్లోటే కొంచెం ఇది కానీ రౌండ్ అవుట్ కెమెరాస్ అనేది ఫిట్ అవుతుంది. రెండోది ఏంటంటే ఇలా కింద పెట్టినా కూడా కరెక్ట్గా ఓకే. ఇది కూడా కెమెరాస్కి ఏమైనా దెబ్బతాలదు. రౌండ్ ఆఫ్ మనకి సేఫ్టీ అనేది కొంచెం ఈ కెమెరాస్ సైడ్ అనేది రబ్బరు, ఇది ఎక్స్ట్రా ఉంది. ఇది మంచి క్వాలిటీ ఉందన్నమాట. ఇది మెటీరియల్ ఇది కూడా సేమ్ క్వాలిటీ కానీ కొద్దిగా ఏంటంటే ఇది కొద్దిగా ప్లాస్టిక్లో కొద్ది థిక్నెస్ ఎక్కువ ఇది ఉంది. ఇది కూడా థిక్నెస్ ఉన్నప్పుడు కూడా ఇది మనం వెలకాలంతా బెండింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది మాత్రం బెండింగ్ అట్లా రావట్లేదు. ఇది కంప్లీట్ కొద్ది స్ట్రాంగ్ ప్లాస్టిక్ టైప్ అనిపిస్తుంది అనమాట. ఈ రకంగా ఉంది. ఇది మాత్రం మొత్తం మన ఫోన్కి ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా మొత్తం కవర్ అయిపోయింది. ఇంకేం లేదు అంటే చూసాను అంటే ఫోన్ కలర్, ఇది వచ్చే కవర్ కలర్ రెండు కూడా సేమ్ కలర్ తోటి ఏంటంటే కరెక్ట్గా మ్యాచ్ అయినాయి అనమాట. ఒకసారి ఓపెన్ చేస్తే కనుక ఈ రకంగా ఉంటుంది ఫోన్ కలర్. ఇది బ్యాక్ సైడ్ కవర్ది ఈ రకంగా ఉంటుంది. ఇది వేస్తే కనుక మొత్తం కంప్లీట్ ఇంకా కవర్ అయిపోతుంది. క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్. పవర్ బటన్ కానీ ఇది కానీ, తర్వాత ఇక్కడ మనకి కింద కూడా ఈ హోల్స్ కూడా ఏంటంటే కరెక్ట్గా మనకి ఎస్కర్ను ఈ మనకి ఛార్జింగ్ పోర్ట్ ఇవన్నీ కరెక్ట్గా ఫిట్ అవ్వాలి. కవర్ ఇలా కరెక్ట్ ఫిట్టింగ్ ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇదేంటంటే ఇది కూడా తీసుకోవాలి. ఇది కూడా కాస్ట్ దగ్గర దగ్గర 900 రూపీస్ అయింది ఇది. కాబట్టి ఇది మాత్రం అంత ఫిట్టింగ్ అనేది, ఫోన్ ఫిట్టింగ్ అంతా బాగానే ఉంది. బ్యాక్ కెమెరాస్ మాత్రం ఈ గ్యాప్ అనేది వస్తుంది. ఇలా మనం పెట్టి ఇచ్చేసి గ్యాప్ అనేది ఈ రకంగా కెమెరాల మధ్యలో ఈ గ్యాప్ అనేది కవర్ అనేది పట్టడం లేదు. అదే ఈ కవర్ కానీ ఇంకొక కవర్ ఇప్పుడు నేను రీసెంట్గా తెప్పించింది ఇది. ఈ కవర్ వేస్తే కరెక్ట్గా కెమెరా లెవెల్లో కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఈ రకంగా సెట్ అయిపోతుంది వేస్తే ఇలా కంప్లీట్ సెట్ అవుతుందండి. ఈ రకంగా ఉంది. దీంట్లో కూడా క్వాలిటీస్ డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయి. మనకి ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీలో తీసుకొని యూజ్ చేయొచ్చు. ఇది కూడా మంచి కాస్ట్ లేదు. కాకపోతే మనకు ఒక్కోసారి ఆఫర్లో ఏంటంటే 500 600 ఉంటాయి. 3000 4000 కాస్ట్లో కూడా కవర్స్ అనేది ఉంది. కంపెనీని బట్టి అనమాట ఇది చూడడానికి ఈ రకంగా ఉంది. రెండోదండి మనకి ఫ్రంట్ సైడ్ కూడా ఈ బిల్లు కానీ ఇవన్నీ మొత్తం కంప్లీట్ ఇలా కవర్ అవుతుంది. మనకి పవర్, తర్వాత అప్ అండ్ డౌన్ బటన్ ఇవన్నీ ఏంటంటే మొత్తం కరెక్ట్ సెట్ అయింది అనమాట. ఇది ఈ సైడ్కి, ఈ సైడ్కి వచ్చే స్పీకర్ గ్రిల్ ఇవన్నీ మనకి కింద కూడా స్పీకరు, ఎస్ పెన్, తర్వాత మనకి టైప్ సి పోర్టు ఈ రకంగా మొత్తం కవర్ అవుతుంది. సైడ్లకి ఇంకో వన్ సైడ్ ఇంకే దీనికి ఏముందో కాబట్టి ఇది ఉంటుంది అంతే. జస్ట్ బోల్స్ లెక్క ఉంటుంది. పైన కూడా ఏంటంటే మనకు నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. కాబట్టి ఆ మైక్ కూడా ఏంటంటే కరెక్ట్గా దీనిలో సెట్ అయింది అనమాట. ఎక్కడికక్కడ మనకి ఏవైతే ఫోన్కి ఒరిజినల్గా ఉన్నాయో ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఎస్ పెన్ కూడా మనం తీయాలన్నా కూడా బయటికి ఓకే.
కరెక్ట్ సెట్ అయింది అన్నమాట. ఇవి కరెక్ట్ సెట్ అయితేనే ఈ రకంగా మనం తీయగలం, లేదంటే దీని రౌండ్ అప్ కరెక్ట్గా కటింగ్లో ఉండకపోవడం, దాని మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు కరెక్ట్గా పట్టకపోవడం, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఇది ఇప్పుడు ఏంటంటే కరెక్ట్ ఈ ఫోన్ కలర్కి దీనికి బ్యాక్ కవర్కి ఇవన్నీ కరెక్ట్గా మ్యాచింగ్ అనమాట. ఇప్పుడు మనకి ఏం తెలియట్లేదు, కంపల్సరీ మొత్తం అంతా రౌండ్ అప్ అనేది కరెక్ట్గా సెట్ అయింది అనమాట. దీనికి ఏంటంటే మనకు అంత రౌండ్ అప్ సెట్ అవ్వట్లేదు, కెమెరాస్ మధ్యలో గ్యాప్ ఉంటుందన్నమాట. ఆ గ్యాప్లో ఏంటంటే డస్ట్ పడడం, ఇటువంటి కాక డస్ట్ అండ్ ఇవన్నీ రెసిస్టెన్స్ ఉన్నాయి, కానీ ఉన్నప్పుడు కూడా ఏంటంటే మధ్యలో కొద్ది చూడటానికి అంత దీనికి అనిపిస్తుంది. ఇప్పుడు ఇది చూడటానికి నీట్గా అనిపిస్తుంది, ఇది చూడటానికి ఏంటంటే ఇంత దీనికి అనేది మధ్యలో కెమెరాస్ మధ్యలో కూడా గ్యాప్ అనేది వస్తుంది. ఇది కరెక్ట్గా రౌండ్ అప్ ఫిట్టింగ్ అనేది వచ్చిందన్నమాట. ఈ రకంగా ఉంటుంది. ఇది కూడా ఫిట్టింగ్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఓన్లీ బ్యాక్ కెమెరా ఫిట్టింగ్స్ ఒకటే మనకి గ్యాప్ అనేది ఉంటుంది అంతే తప్ప. సైడ్ మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కానీ కింద ఇది కానీ ఎస్పెన్ కాలుగు బాక్స్ ఓపెన్ చేసుకోవడానికి కానీ లేదంటే మన ఛార్జింగ్ పోర్ట్ కానీ ఇవన్నీ కరెక్ట్గానే ఉంటాయి. ఈ హోల్స్ అనేది కరెక్ట్గానే సెట్ అవుతుంది. రైట్లో రైట్ సైడ్ కూడా ఇవన్నీ మొత్తం కరెక్ట్గా సెట్ అవుతుంది. ఒక బ్యాక్ సైడ్ ఒకటే, ఒక కెమెరాస్ ఒకటే ప్రాబ్లం అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి సామ్సంగ్ గెలాక్సీ S22 Ultra మొబైల్ దానికి బ్యాక్ పోర్చ్ అనమాట. ఇది వచ్చో బ్యాక్ సైడ్ మనకి కవర్ వచ్చో కంపెనీ వచ్చో కేర్ ఫోన్ క్వాలిటీ ఇన్నోవేషన్ సర్వీసెస్ ఈ రకంగా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా కూడా ఇదే కంపెనీ కాదు, వేరే వేరే కంపెనీ అనేది తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. కాకపోతే కొద్దిగా ఏదైనా క్వాలిటీ ఉంటే కొద్దిగా చెక్ చేసుకుని తీసుకోవడం బెస్ట్. ఆన్లైన్లో నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను అనమాట. క్వాలిటీ పరంగా అన్ని రకాలుగా బాగుంది. ఇంకా అందు గురించే ఇంతకుముందు ఇది నేను ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్నాను. ఇది కొద్దిగా కాస్ట్ వచ్చాము మనకి 900 పడ్డది. ఇది వచ్చాము మనకు ఆఫర్లో ఇది తక్కువనే పడ్డది అనమాట. ఈ 500 ఇది చేంజ్ అట్లా వస్తుంది. ఒక్కొక్కసారి 300 లోపు కూడా ఇది ఉంటుంది. 300 వరకు కూడా ఈ ప్రైస్ అనేది మనకు ఒక్కోసారి ఆఫర్లో 300కి ఈ బ్యాక్ వచ్చి అనేది వస్తుంది. దీంట్లో కూడా ఇంకా డిఫరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. 3000, 4000 ఆ రేంజ్లో ఉంటాయి. అవి ఏంటంటే పక్కన సెటర్ బటన్ టైప్ వస్తుంది, అంటే కెమెరాలు మొత్తం క్లోజ్ చేసుకోవచ్చు ఓపెన్ చేసుకోవచ్చు, ఆ టైప్లో ఉంటాయి. 3500 అట్లా కాస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి బ్యాక్ కవర్కి అంత కట్టడం అవసరం అంటే అంటే ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమంది సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అంటే దాని మనీ ఇప్పుడు ఈ రోజుల్లో ఈ S22 Ultra కింద పడిన అంత తొందరగా పగిలే ఛాన్స్ ఏమి లేదు కానీ కాబట్టి క్రాచెస్ పడిన కాస్ట్లీ ఫోన్ కాబట్టి క్రాచెస్ పడిన ఏ పడినా కొద్దిగా మనసుకు ఏదో బాధ అనిపిస్తుంది కాబట్టి అందుగురించి అనిపించాను. ఇటువంటి కవర్ అనేది చూసి తీసుకోవడం జరిగింది. ఇది దీని ధర క్వాలిటీ అనేది కానీ ఇది కూడా సామ్సంగ్ బ్రాండ్ అనేది బ్యాక్ సైడ్ కవర్ మీద కూడా వచ్చింది అనమాట. ఈ రకంగా ఉంది చూడటానికి. ఇప్పుడు ఫోన్ కూడా ఏంటంటే కరెక్ట్గా లుక్ ఉంది దీంట్లో అనిపిస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, బాయ్. రెండింటి విషయంలో క్వాలిటీ విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది క్వాలిటీ అంటే ఉంది కొంచెం, ఇప్పుడు ఈ కవర్ కంటే క్వాలిటీ అనేది ఇదే కొంచెం థిక్నెస్ అనేది ఎక్కువ ఉంది. ఇది కొంచెం థిక్నెస్ అనేది కొద్దిగా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అంతేగాని క్వాలిటీ విషయంలో రెండు కూడా బాగుంది. ఇంకా లాంగ్ రన్లో మనకి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. ఇది కొద్దిగా బ్యాక్ సైడ్ కూడా దీని తాలూకు ఇది అనేది కొంచెం ఎక్కువ ఉంది. బ్యాక్ సైడ్ థిక్నెస్ అనేది ఎక్కువ ఉంది. బ్యాక్ సైడ్ థిక్నెస్ నార్మల్గా ఉంది. రెండు చూడటానికి మాత్రం మెటీరియల్ ఒకే టైప్లో అనిపిస్తుంది. రెండు బ్యాక్ కవర్స్ కూడా ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఈ కెమెరా వర్క్స్ ఏంటంటే ఇది రౌండ్ అప్ ఓన్లీ కెమెరా ఎంత దీనిలో ఇది ఉంటుందో అదే రకంగా ఉంటుంది. ఇది ఏంటంటే మొత్తం కంప్లీట్ ఇది కెమెరా సెటప్ రౌండ్ అప్ ఏంటంటే ఇది బ్లాంక్ ఇచ్చేది. ఇది ఏంటంటే కెమెరాకి రౌండ్ అప్ కరెక్ట్ ఫిట్టింగ్ అనమాట. ఇది ఇదేంటంటే చుట్టూ కరెక్ట్ ఫిట్టింగే కానీ మిడిల్లోకి వచ్చేసరికి రౌండ్ ఫిట్టింగ్ అనేది లేదు. ఇది ఓపెన్గా యూజ్ చేశారనమాట. ఇంకా అందుకే ఈ డిజైన్ రెండు బ్రాండెడ్ కవర్స్ ఈ రకంగా ఉంటాయి చూడటానికి. రెండు కవర్స్ కూడా ఎక్సలెంట్ బ్రాండెడ్ ఈ రకంగా ఉంది. కరెక్ట్ ఫిట్టింగ్ దీంతో ఇది ఫోన్ ఉంది అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. రైట్.